28వ తేదీ సాయంత్రం పైనాపురం గ్రామంలో జరిగిన దాడి ఘటనలో ఎటువంటి రాజకీయ పార్టీల ప్రమేయం ప్రస్తావన లేదని, వదంతులు నమ్మవద్దని కృష్ణపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని కృష్ణపట్నం సర్కిల్ కార్యాలయంలో ముత్తుకూరు ఎస్ఐ శ్రీనివాసరెడ్డితో కలిసి సీఐ వెంకట్రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. పైనాపురం ఎస్సీ కాలనీకి చెందిన వ్యక్తి దేవరదిబ్బ గిరిజన కాలనీకి చెందిన యువకునిపై దాడి చేసినట్లు, తమకు వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామని చెప్పారు. సర్వేపల్లి రిటర్నింగ్ అధికారి రెవెన్యూ అధికారుల సమక్షంలో జరిగిన విచారణలో ఈ దాడిలో ఎటువంటి రాజకీయ పార్టీల ప్రమేయం లేదని, వారిద్దరూ ఒకే పార్టీకి చెందిన వారుగా తేలిందని చెప్పారు. అయితే మద్యం మత్తులో జరిగిన దాడిపై అసత్య కథనాలు ప్రచారం అయ్యాయని, దాడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ అంశంపై జరిగిన అసత్య ప్రచారం ఎవరూ నమ్మవద్దని సీఐ కోరారు. ముత్తుకూరు మండలం పైనాపురం గ్రామం దేవరదిబ్బ సంఘం వద్ద ఈగా నరేష్ అనే వ్యక్తి, ఇతను ఎస్టీ గిరిజన కాలనీకి సంబంధించిన వ్యక్తి అదే గ్రామంలో. అయితే అదే గ్రామానికి చెందినటువంటి పైనాపురం గ్రామానికి చెందినటువంటి బల్లి వెంకటరమణయ్య అనే అతను మరి కొద్దిమంది కూర్చొని వాళ్ళ ఊరి దగ్గరే బయట ఆల్కహాల్ సేవిస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఈగా నరేష్ అనే వ్యక్తిని వాళ్ళు మందు తాగిన తర్వాత, మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఎవరికి ఓటేసావో అని ప్రశ్నించి ఈ బల్లి వెంకటరమణయ్య అనే వ్యక్తి మరి కొంతమంది దానికి అతను చెప్పిన సమాధానం మీద దురుసుగా ప్రారంభించి పట్టడం జరిగింది. దాని మీద మాకు నిన్న గవర్నమెంట్ హాస్పిటల్లో అతను అడ్మిట్ అయ్యి మాకు రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. దాని మీద కేసు నమోదు చేశాము. అయితే దీనికి సంబంధించి కొన్ని పత్రికల్లో అయితే మీడియాలో ఒక వదంతులు అబద్ధపు న్యూస్ ఒకటి సర్క్యులేట్ అవుతా వచ్చింది. దానిలో కంప్లైంట్ తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి అయితే అతను ఇంకొక పార్టీకి ఓటేశాడు అని చెప్పి వైకాపా పార్టీకి చెందిన వారు దాడి చేసినట్లుగా మనకి పత్రికల్లో రావడం జరిగింది. అయితే దీంట్లో మేము కేసు కట్టి దాని మీద విచారణలో మాకు తేలింది ఏంటంటే, వాస్తవంగా ఈ ఫిర్యాదు చేసినటువంటి ఈగా నరేష్ అనే వ్యక్తి, అదేవిధంగా అతని మీద ఎవరైతే దాడి చేశారని చెప్పి ఆరోపించబడ్డాడో ఆ బల్లి వెంకటరమణయ్య అనే వీళ్ళందరూ కూడా ఒకే పార్టీకి చెందిన వాళ్ళు, టీడీపీ పార్టీకి చెందిన వారు. దానికి తగినటువంటి ఆధారాలు సేకరించడం జరిగింది. ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ విచారణ కూడా మేము పోలీస్ వైపు నుంచి చేశాము. అట్ ద సేమ్ టైం మన రెవెన్యూ ఆఫీసర్స్ అయినటువంటి ఎంఆర్ఓ గారు, ఆర్ఓ గారు కూడా ఆ ఊరికి వచ్చి సందర్శించడం జరిగింది. ఇది వాస్తవంగా పార్టీలకి అదేవిధంగా ఎలక్షన్ సంబంధించి కాకుండా కంప్లైంట్ మాకు ఇచ్చిన రిపోర్ట్ లో కూడా మద్యం తాగి ఉన్నాము అని కంప్లైంట్ చెప్పడం జరిగింది. ఊర్లో కూడా అదే చెప్పడం జరిగింది. వాళ్ళ తాగిన మత్తులో మాటలు పెరిగి ఈ ఘర్షణ జరిగిన పరిణామంలో గొడవ అయితే జరిగింది. అంతే తప్ప దీంట్లో ఎటువంటి పొలిటికల్ ఉద్దేశాలు కానీ, అదే ఒక పార్టీ వాళ్ళు ఇంకొక పార్టీ మీద దాడి చేసుకోవడం కానీ అటువంటి అయితే ఎటువంటి జరగలేదు. అందువలన మేము అంటే ఈ వచ్చిన వార్తలను నమ్మి మళ్ళీ ఊర్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండడం, అదేవిధంగా అదే విధమని నమ్మే పరిస్థితి ఉన్నందున దీనికి సంబంధించి మేము మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం, నాయకులకు తెలియజేస్తా ఉన్నాం. ఊర్లో ఎటువంటి అలర్లు సృష్టించవద్దు, అనవసరమైనటువంటి అబద్ధాలు వదంతులు సృష్టించి మళ్ళా గొడవలు జరిగే అవకాశాన్ని అయితే దయచేసి కల్పించదని కోరుతున్నాం. ఒకవేళ అట్లా ఎవరైనా కల్పించినా, అదేవిధంగా ఏదైనా గొడవలు జరిగినా, అల్లర్లు సృష్టించినా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. అయితే ఏది ఏమైనా దీంట్లో పొలిటికల్ దానికి సంబంధించిన ఇష్యూ లేనప్పటికీ కూడా ఘర్షణ జరిగి ఈగా నరేష్ అనే వ్యక్తిని కొట్టడం అయితే జరిగింది. కాబట్టి అతను ఇచ్చిన రిపోర్ట్ మేరకు మేము ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దాని మీద దర్యాప్తు జరుగుతున్నాం. అతను ఎవరైతే కొట్టారో వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు కూడా తీసుకునబడతాయి. అందువలన ఈ వార్తలో వచ్చిన వాటిని నమ్మి మాత్రం ఇంకెవరో కూడా మళ్ళీ దాన్ని పెంచుకొని ఎటువంటి గొడవల్లో ఇవ్వద్దని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తాం. క్రమంలో వాస్తవంగా ఏంటంటే ఈ ఎక్యూడ్ ఎవరినైతే అతను కంప్లైంట్ చెప్పబడ్డాడో అతను టీడీపీ పార్టీ కార్యకర్తే కాదు, మొన్న జరిగిన ఎలక్షన్లో ఆ పార్టీకి అఫీషియల్గా ఏజెంట్లో కూడా పోలింగ్ ఏజెంట్ కూడా చేయడం జరిగింది.
దానికి సంబంధించి కూడా వాళ్ళ ఊర్లో వాళ్ళ పెద్ద మనుషులు వాళ్ళే ఆధారాలు కూడా అందించారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానా అంటే ప్రధాన ఉద్దేశం ఇది, వాళ్ళ మధ్య ఒకరికొకరు తెలిసిన వాళ్ళు ఈ కంప్లైంట్ కూడా అసలు ఆ ఎంపీడి దగ్గరే, అతను రొయ్యల చెరువుల దగ్గరే పని కూడా చేస్తా ఉన్నాడు. ఆ క్రమంలోనే వాళ్ళు కూర్చొని తాగి మాట్లాడుకునే క్రమంలో జరిగినటువంటి మామూలు గొడవే తప్ప దీంట్లో ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు కానీ పార్టీల పరంగా కానీ ఏమీ లేదు. వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ కూడా చెప్తున్న మాట, ఎవరో ఏదో దీంట్లో కనిపించి ఏదో వేరే ఉద్దేశాలతోటి వేయించిన వార్త కనిపిస్తున్నప్ప దీంట్లో వేరే ఉద్దేశం ఏమి లేదు. అందువల్ల దయచేసి దీన్ని అందరూ గ్రహించి, వాస్తవాలను ప్రజలు గ్రహించి దీని మీద ఇంకా వేరే విధమైన ఎటువంటి ఆలోచనలు అనవసరమైనటువంటి ఉద్రేకాలకు లోటు కావద్దని చెప్పుకోండి. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ well planned academics, english communication skills, textbook reading, handwriting skills, online exams, games and sports, iit neet orientation classes, our recent accomplishment 100% pass in 2024 ssc exam. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు సెవెంత్ క్లాస్.